గంగుల కమలాకర్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కృపాల్ సింగ్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు నగరంలోని మీ సేవా కార్యాలయంలో జీకే యూత్ అధ్యక్షులు మొగులోజి వెంకట్ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. మొదటగా మీ సేవా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ సూచనతో జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ సహకారంతో కృపాల్ సింగ్ ను ఎన్నుకున్నట్లు యూత్ అధ్యక్షులు మొగులోజి వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగల కమలాకర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అధ్యక్షుడు మొగిలోజ్ వెంకట్ అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకి చేరుస్తామని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో మంత్రి గంగల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు మొగిలి వెంకట్, జీకే యూత్ అడ్వైజర్ పొన్నంరాజు, లీగల్ అడ్వైజర్ శాంతికుమార్, సెక్రటరీలు ప్రమోద్రావు, వరుణ్రావు, శ్రవణ్, సంతు, ఉప్పు సురేష్, వంశీ, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, టౌన్ జనరల్ సెక్రటరీ రాకేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మా మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు గంగుల కమలాకర్ అన్న యువత డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కృపాల్ సింగ్ గారిని మేమందరం కలిసి కూర్చొని సమావేశంలో అనుకొని ఎన్నిక అయిన ఆదేశాల మేరకు గంగుల ప్రదీప్ గారి సహకారంతో మేమందరం కలిసి కూడా ఆయనను ఎన్నిక చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న ఎన్నికలలో గంగుల కమలాకర్ అన్న యువతను పటిష్టం చేసి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను అలాగే గంగుల కమలాకర్ అన్న చేస్తున్న అభివృద్ధిని గల్లీ గల్లీలో తీసుకుపోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. అలాగే మంత్రిగారు వేల కోట్లు నిధులు కరీంనగర్కు తీసుకొని వచ్చారు. కరీంనగర్ సిటీని ఒక మన ప్రపంచ దేశాలను ఒక డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ తెలంగాణలో కాకుండా దేశాలలోనే తెలియజేసే పరిస్థితి ఈరోజు ఉంది. అదే దిశలో మేము కూడా కరీంనగర్లో ఈసారి ఆల్రెడీ ఆయన గెలుపు తథ్యమైపోయింది. ఆయన మెజారిటీ ఏ దిశగా గంగుల కమలాకర్ అన్న యువత ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా మా యువత పక్షాన మేమందరం కూడా వారికి విన్నవించుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి ధన్యవాదములు, మరియు గంగుల ప్రదీప్ అన్న గారికి ధన్యవాదములు, వెంకటన్న గారికి ధన్యవాదములు, పొన్నం రాజన్న గారికి ధన్యవాదములు, జీకే యూత్ అందరికీ ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు.